ప్రేమ. దీని గొప్పదనం గురించి, త్యాగం గురించి ఎంతో మంది మహానుభావులు ఎన్నో రకాలుగా చెప్పారు. అందువల్ల ఇప్పుడు నేనొచ్చి కొత్తగా చెప్పేదేం లేదు. కానీ ఈ రోజుల్లో ప్రేమ గురించి చెప్పాలంటే రోజు మనం వాడిపారేసే డిస్పోజబుల్ ఐటమ్ అయింది. ఇందులో కొంచెం డెప్త్ వెళ్తే ఒకేసారి ఎంత మందిని ప్రేమిస్తున్నాం, ఎన్ని రోజులు ప్రేమలో ఉన్నాం, అసలు ప్రేమిస్తున్నట్టు ఎలా నటిస్తున్నాం, ఇలా నేటి యువత మనస్తత్వం వాళ్లకే కాదు వాళ్లను కన్న తల్లిదండ్రులకు కూడా అర్థం కావట్లేదనేది పచ్చి నిజం. అలా నేను చూసిన రెండు నిలకడలేని మనస్తత్వాల్ని మీకు పరిచయం చేద్దామని చేసిన ప్రయత్నమే ఈ రోజుల్లో. ఇతని పేరు శ్రీనివాస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతని ఆఫీస్ అవర్ స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది. అయినా ఈ టైంలో కేఫ్లో ఉండటానికి కారణం లవ్. ఏమైందిరా? ఏమైంది? కడుపైంది. కడుపా? ఈ అమ్మాయి పేరు శ్రేయ. నిషిత ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఈమె క్లాస్ కూడా స్టార్ట్ అయ్యి 1 అవర్ అయింది. కానీ క్యాంటీన్లో ఉండటానికి కారణం ఫ్రెండ్షిప్. లవ్ చేస్తున్నాడంట. 2 ఇయర్స్ నుంచి క్లోజ్ ఫ్రెండ్ అంటూ ఇప్పుడు లవ్ అంటున్నాడు. అయిపోయిందిరా, నాకు అసలు అమ్మాయిలే కలిసిరారు. 6 ఏళ్ల కెరియర్, టైం, డబ్బులు అన్నీ వేస్ట్ అయిపోయాయి. 10th లో కృష్ణ, ఇంటర్లో ప్రణయ్, ఇప్పుడు కిషోర్. ఫ్రెండ్షిప్ చేసినంతసేపు బాగానే ఉంటారు, సడన్ గా ఏం మారకం పుడుతుందో. లవ్ వంకాయ అంటూ ఎక్కేసింది, ఫ్లైట్ ఎక్కేసింది 3 లక్షల క్యాష్తో. నన్ను నిలువున ముంచేసి గీత, శైలు, పద్మ, ఇప్పుడు ఈ రజని. తిప్పాయి తిప్పాయి తిప్పాయి. నా బైక్లో పెట్రోల్ అయ్యేదాకా తిప్పాయి. వాటిని మేపి మేపి నా జోబులు ఖాళీ అయినాయి తప్ప. అసలు ఒక అబ్బాయి ఫ్రెండ్గా ఉండి బాధలు సంతోషాలు షేర్ చేసుకుంటాడనుకుంటే వీళ్ళేంటే? చివరికి వాళ్ళకి కావాల్సింది అది అని తెలిసిన తర్వాత అసలు మగజాతి మీదే విరక్తి పుడుతుంది. మరీ డబ్బుల కోసం ఎలా చేస్తారంటవా? ఎందుకుండర్రా, ఈ రజని లేదు, మగాన్ని నలిపేయడానికి పుట్టిన ఆయుధమేరా ఈ ఆడది. నాకు ఎవరు వద్దు, ఎవరి ఫ్రెండ్షిప్ వద్దు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా చివరికి అక్కడికే వచ్చి ఆగుతున్నారు. అందుకే ఈ రోజు నుంచి అసలు బాయ్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు నిజమైన ప్రేమ కోసం చూశాను, అది దొరకదని తేలిపోయింది. ఇవాళ నుంచి దేనికి రూపాయి పెట్టక్కర్లేదు. నా రూపాయి నాది, నా పెట్రోల్ నాది, నా లైఫ్ నాది. బాయ్స్ లేకుండా మనం ఉండలేం. బాయ్ ఫ్రెండ్ అనేవాడు దేవుడిచ్చిన ఏటీఎం కార్డే. అంత లేదు, బాయ్ ఫ్రెండ్ లేకుండా నేనుండి చూపిస్తా నా లైఫ్ లో లవ్ అనేదే లేదని ప్రూవ్ చేస్తా. సిగరెట్ తాగుతూ ఇక తాగనన్నోడిని, మందు కొడుతూ ఇక మానేస్తానన్నోడిని, అమ్మాయిలనకాలు తిరుగుతూ ఇక అమ్మాయిల జోలికి వెళ్ళనోడిని నేను నమ్మను. ఎందుకంటే అవి మన కంట్రోల్లో ఉంటాయని మనం అనుకుంటాం, అవి ఎప్పుడో మనల కంట్రోల్లో పెడుచుకుంటాయి. అరే సీరియస్ గా చెప్తున్నాను నేను, ఇంకోసారి లవ్ గాని అమ్మాయిలు ఊసు గాని ఎత్తితే నీ చొప్పు తీసుకొట్టు. కావాలంటే ఇవాళ నుంచి నువ్వు నాతోనే ఉండు. చూద్దాం. అదండి సంగతి, పర్సన్స్ వేరేనా, ప్రాబ్లమ్స్ ఒకలాంటివే. అబ్బాయిలకు దూరంగా ఉంటానంటున్న ఈ అమ్మాయి, అమ్మాయిల జోలికి వెళ్ళనంటున్న ఈ అబ్బాయి, ఈ రోజు నుండి వీళ్ళ సోలో లైఫ్ ని ఎలా లీడ్ చేశారో, వీళ్ళిద్దరి మధ్య జరిగే ఆ రింగ్ ట్రింగ్ ఆటను చూద్దామా? ఉండబోదురో ఈ రోజుల్లో
హలో, ఎక్కడున్నావే? నేను కాలేజ్ బస్ స్టాప్కి వెళ్తున్నాను. ఇక్కడ కిషోర్ గారు నీకోసం గాలి ఇచ్చేస్తున్నాడు, పంపించమంటావా? నా గురించి వాడికి ఏం చెప్పకు. ఓకే ఓకే, బాయ్. శ్రేయా, ఏంటి అంటారుగా, కిషోర్ గారు రాలేదా? వాడికి నాకు కట్ అయింది. కట్ అయిందా? వా, ఎన్నాళ్ళ ఖాళీ అయ్యా శ్రేయ. అయితే నీ పోర్షన్ లో అద్దెకి దిగొచ్చు అనమాట. మరి బ్యాచిలర్స్ ఇస్తావా? జస్ట్ జోకింగ్, ఎందుకంత కోపం? చలో హాయిగా చాక్లెట్ రూమ్ కెళ్ళి నోరు తీపి చేసుకుని సినిమాక్స్ లో మ్యాట్ ని చూసుకుని మెల్లగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడు, చాలా పనులు ఉంటాయి. ఒక్క దానిలో నీ ఎన్నాళ్ళుంటావు చెప్పు. ఎవడో ఒకడు బండి ఎక్కాలి, అదేదో నా రెక్కు యమహా RXZ, స్మూత్ గా స్పీడ్ గా వెళ్ళిపోద్ది. దాని మీద ఒక్క రౌండ్ వేస్తే నన్ను ఆ రౌండ్స్ ని అస్సలు మర్చిపోలేవు. ప్లీజ్ 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 నేను కాల్ పట్టుకుంటా. ప్లీజ్ దా దా దాన్ని దా ఎక్కు దా. హలో హలో శ్రియా, వెళ్ళిపోతావేంటి, ఆలోచించుకో. ఇదిగో బ్లాక్ బెర్రీ, సిమ్ వేసి రీఛార్జ్ చేయిస్తా. ఫుల్ చాక్ చాయ్ బ్లాక్ బెర్రీ నచ్చని చెరి గర్ల్ ఉంటుందా? గుడ్ గర్ల్. ఓ గాడ్, చూసేసిందిరా బాబు. ఆగరే, ఆగమంటే ఆగవే. ఒకసారి బ్యాక్ చూడు. ఏయ్ శ్రీ, ఆగు. పెద్ద జలగ మనీ పర్స్ ఇచ్చింది అనుకో, సఫరింగ్ చేస్తావు. ఆ రజని నీకు హ్యాండ్ ఇచ్చిందంటగా, నాకు తెలుసురా అది నిన్ను ఒంగో పెట్టేసిందని. అయితే ఇంకే నువ్వు ఒంగో పెట్టే. చూడు శ్రీ, అది లేదని బాధపడకు, ఇది ఉంది నీకు. అయినా నిన్ను ప్రేమించడానికి కావాల్సింది లక్, అది ఉంది నాకు. నీకు కావాల్సింది లక్ కాదే. డోంట్ వరీ, ఈ రోజు నుంచి మనం మంచి లవర్స్. మరి నీ లవ్ ని యాక్సెప్ట్ చేశాను కాబట్టి నన్ను బాగా చూసుకోవాలి. నువ్వే ప్రపోజ్ చేసి నువ్వే యాక్సెప్ట్ చేస్తావా? నాకు తెలుసు, ఇది పెట్టడానికి రెడీ. ఏ శ్రీ, నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో ఎప్పుడు మనీ ఉండేలా చూడాలి. నా కోసం బ్రాండెడ్ డ్రెస్సెస్, కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ అన్ని తీసుకోవాలి. రేపు నా బర్త్డే కాబట్టి నన్ను రకరకాల గిఫ్ట్స్ తో ముంచేయాలి. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. సిటీలో ఉన్న టాప్ హోటల్స్ నుంచి పెట్టించాలి. ఇంకా డ్రాపింగ్స్, పికప్స్ అన్ని నువ్వే చూసుకోవాలి. ఇంకో విషయం, వీఆర్ జస్ట్ లవర్స్, అలా అలా సరదాగా తిరగాలి. పెళ్లి మాత్రం అమ్మా నాన్నలకి నచ్చిన వాళ్ళనే చేసుకోవాలి. వన్ మోర్ థింగ్, ఈ లవ్ లో నేనేమి ఇవ్వను, నువ్వేమి అడుక్కో. ఏ ఆపవే. అది కాదు శ్రీ, నువ్వు చెప్పిందల్లా చేసి రావగడ అన్న దొరుకుతాడని చూసుకో. తప్పకే మాము దేఖరే క్యా పుట్టియే బాప్ చోకరీ చాయ క్యా లెలో. రతోరా, ఖచ్చితంగా ఎవరితో అమ్మాయి ఉంటది. అమ్మాయరా? ఆగవే, నీ పాటికి నువ్వు తన్నేసి వెళ్ళిపోతే తన్నిచ్చుకోవడానికి మేము ఎవాలనుకున్నావా? అవునరా, ఎదవలే. మీరు మా మనసులపై కొట్టే దెబ్బలతో పోల్చుకుంటే ఇవన్నీ నథింగ్. మనసుమే కొట్టానా? ఎంత పొగరే నీకు, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్తున్నావు. అయినా మీ ఆడజాతికున్న బుద్ధి అంతే. ఇంకొకసారి వే అన్నావు అంటే ఇక్కడే పాతేస్తాను. అమ్మాయిలంటే అంత చీపరా మీకు? ముందు సారీ చెప్పగలవా ఇక్కడ నుంచి? ఏంటి నోరేసుకొని పడిపోతున్నావు? అందం ఉంటే సరిపోదు, ఆడదానికి అనుకు ఉండాలి. అనుకుగా ఉండాలా? ఉంటే బతకనిస్తారా మీ మగజాతి? మీరేమైనా తక్కువ అంటే ఐసుని చూపించి నేల నాకు ఇచ్చేస్తారు. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. మాస్టర్ ఏంటి గొడవ? ఈ టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు నీ ప్రాబ్లం ఈ దెబ్బ. రండి, ఈ 3000 తీసుకుని లైక్ చేయండి. మీరు బండి ఎక్కండి మాస్టర్, రండి. క్లియర్ ఇది రాజా, ఇలా కనపడిందని అలా పెట్టుకుంటూ పోయానుకో, రేపొద్దున మీకు పెట్టడానికి ఎవరు ఉండరు. కొంచెం నువ్వు ఉంచుకో. అలా మాస్టర్, పరుసు పుట్టిందే పెట్టడానికి, అందులో ఆడవాళ్ళ కంటే అస్సలు ఆలోచించను. ఎంత ఉంటే అంత తీసి పెట్టేయడమే. ఏంటి
3,000 ఇచ్చా, బండి ఎక్కచ్చు కదా, నేను ఇంటికి డ్రాప్ చేస్తా. చెప్పు తీసుకుంటాను, అడగకుండా ఇవ్వడం, ఆ తర్వాత అన్ని అడగడం అలవాటు అయిపోయింది ఒక్కొక్కడికి. అంకుల్ ఆంటీ వెళ్ళి కనిపించట్లేదా? ఓ చేత్తో కొట్టి వస్తున్నా. అది కాదు సార్, ఫ్లాట్ అవునండి.